ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ మిస్సింగ్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ నెల 1వ తేదీన లక్ష్మీనారాయణ కనబడటలేదని భార్య దేరంగుల బాలరంగమ్మ ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు లక్ష్మీనారాయణ చనిపోయినట్లు నిర్ధారించి హత్యకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా మార్కాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను డిఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. డిఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తులో లక్ష్మీనారాయణ తరచూ మద్యం సేవించి అతని బంధువులను దూషిస్తూ ఉండడంతో పగ పెంచుకున్న అతని బంధువుల సంబంధిత వ్యక్తులు బండారు సిసింద్రి, అతని స్నేహితుడు దూదేకల కాదర్ బాషా హత్య చేసేందుకు పథకం పన్నారని, వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన లక్ష్మీనారాయణను ప్రైవేట్ ట్రావెల్స్ కారును నడిపేందుకు డ్రైవర్గా చీరాల తీసుకువెళ్లి అక్కడ లక్ష్మీనారాయణ తాగుతున్న మద్యంలో విషం కలిపి మత్తిస్థిమితం కోల్పోయిన తర్వాత సిసింద్రి, కాదర్ బాషా ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణను కారులో కనిగిరి నియోజకవర్గం సియాస్పురం శివారు ప్రాంతాలకు తీసుకువెళ్లి లక్ష్మీనారాయణపై పెట్రోల్ పోసి దగ్ధం చేశారన్నారు. సియాస్పురం పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లుగా కేసు నమోదు కావడంతో పోలీసులు అన్వేషణలో తమదైన శైలిలో దర్యాప్తు చేయగా చనిపోయింది లక్ష్మీనారాయణ అని గుర్తించామని, పోలీసులు దర్యాప్తులో నిజాలు నిర్ధారణ కావడంతో రెక్కి నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లుగా వెల్లడించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి కేసును దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సీఐ రాఘవేంద్రరావు, ఎస్ఐ మాధవరావును అభినందిస్తున్నానని డిఎస్పీ కిషోర్ కుమార్ అన్నారు. మేము అది 1వ తేదీన మార్చి 1వ తేదీన రిజిస్టర్ చేశాము. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతను ఎవరితో లాస్ట్లో ఉన్నాడు, ఎవరైతే ఈ డిసీజ్డ్ పేరు లక్ష్మీనారాయణ ఇనీషియల్గా మిస్ అయ్యాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే అతను లాస్ట్గా బండారు సిసింద్రి, దూదేకల కాదర్ బాషాతో ఉండేటట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది. తర్వాత ఫర్దర్గా మేము డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళిద్దరూ ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ మ్యాన్ మిస్సింగ్ అయిన ఈ పర్సన్ డిసిజన్ని చీరాల తీసుకెళ్లారు. చీరాల తీసుకువెళ్లి అతనికి ఈ డ్రింకింగ్ చేసేటప్పుడు పాయిజన్ ఇచ్చి పాయిజన్ ఇమ్మీషియట్గా పాయిజన్ తాగించారు. ఆ తర్వాత అతన్ని కారులో తీసుకుని వచ్చి ఈ కంబంపాడు సిఎస్పురం లిమిట్స్లో తీసుకుని వచ్చి కంబంపాడు విలేజ్ దగ్గర హ్యాక్ చేశారు. నైఫ్తో హ్యాక్ చేసిన తర్వాత ఈ ఎవిడెన్స్ని దాచివేయడానికి ఈవెన్ పెట్రోల్తో పోసి ఆ బాడీని తగలబెట్టారు. తగలబెట్టి మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేశారు. తర్వాత ఏం జరిగిందంటే అదే బాడీ మీద, డెడ్ బాడీ మీద సిఎస్పురం లిమిట్స్లో కూడా 25th 174 సిఆర్పిసి బుక్ అయింది. ఆ యొక్క కేసు మా యొక్క కేసు రెండు లింక్ చేసుకుని ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్కాపూర్ సిఐ గారు అండ్ కంబైన్ ఎస్ఐ గారు చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న ఈ యొక్క అఫెండర్స్ని మేము అరెస్ట్ చేశాము, ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నామండి. ఈ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ యొక్క క్రైమ్లో వీళ్ళు ఎవరైతే డిసీజ్డ్ ఫ్యామిలీ ఉన్నాడో, డిసీజ్డ్ వాడి ఎక్కువ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని అసభ్యంగా మాట్లాడడం అనేది మెయిన్ మోటివ్. అది పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా అతన్ని కిడ్నాప్ చేసి తర్వాత చంపడం జరిగింది. మేము ఈ యొక్క కేసుని చాలా టెక్నికల్గా అండ్ సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొచ్చి ఈరోజు నిన్న అఫెండర్స్ని మేము అరెస్ట్ చేశామండి. థ్యాంక్ యూ.